నల్లమల అడవుల విధ్వంసానికి మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టున్నది. సాగర్ జలాలే కాదు, భూగర్భ జలాలను కూడా కలుషితం చేసేందుకే మాత్రం వెనుకడుగు వేయడానికి సిద్ధంగా లేదు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం. చాలా తీవ్రమైనటువంటి విషయం. యురేనియం తవ్వకాలకు ముందడిగే తప్ప వెనుకడుగు లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది. ఒకవైపు ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు, పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు, ప్రజాస్వామ్యవాదులు నిలదీస్తున్నారు, ప్రజల బతుకులు ఏం కావాలని అడుగుతున్నారు. అయినా మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది, మౌనం దాల్చింది, సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేదు, బాధ్యత వహించడానికి సిద్ధంగా లేదు. ఎందుకు ఇట్లా వ్యవహరిస్తోంది? యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు సంబంధించిన అధికారులను పర్యటనకు పంపించింది నల్లమల అటవీ ప్రాంతానికి. అక్కడి ప్రజలు అడ్డుకున్నారు, వెనక్కి కొట్టారు, వాళ్ళు తిరిగి వెనక్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజల ఆగ్రహానికి పరీక్ష పెట్టడం సమంజసమా? ఇంత తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉంటే కూడా మోడీ ప్రభుత్వం మౌనంగా ఉండటం, నోరు మెదకపోవడం న్యాయమా? అత్యంత అభివృద్ధి చెందిన దేశాలన్నీ యురేనియం తవ్వకాల విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకుంటుంటే భారతదేశానికి ఈ ప్రయోగం ఎందుకు చేయాలి? భారతదేశాన్ని ప్రయోగశాలగా మారుస్తున్నారా? భారత ప్రజానీకాన్ని ప్రయోగశాలగా ఉపయోగించుకుంటున్నారా? ఎంత దారుణం ఇది! ఇది అన్యాయం కదా. ఇప్పుడు అనేక మంది సెలబ్రిటీలు కూడా అదే ప్రశ్నిస్తున్నారు. విజయ్ దేవరకొండ గొప్ప నటుడు, యువకుడు, బహిరంగంగా చెప్పారు, మనం యురేనియంను కొనుక్కోగలం, అడవిని కొనుక్కోగలమా ఆలోచించండి అంటున్నారు. మరి మోడీ ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేకపోతున్నది? అడవి పోతే పోయింది, అడవిలో ఉన్న చెంచులు పోతే పోయారు, సగం తెలంగాణ ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, మాకు యురేనియం వస్తే చాలు అనే పద్ధతుల్లో ఎందుకు వ్యవహరిస్తున్నది ఈ ప్రభుత్వం? అంతేకాదు, ప్రముఖ టీవీ యాంకర్ అనసూయ ప్రశ్నిస్తున్నారు, ఎక్కడో ఉన్న అమెజాన్ గురించి మనం ఆందోళన చెందుతున్నాం, మన పక్కనే కూతవేటు దూరంలో హైదరాబాద్కు అతి దగ్గరగా ఉన్నటువంటి నల్లమల అడవుల గురించి మనం ఎందుకు సీరియస్గా ఆలోచించట్లేమని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఆమెకున్న పరిజ్ఞానం కేంద్ర ప్రభుత్వానికి లేదా? ప్రజల పట్ల, పర్యావరణం పట్ల ఆమెకున్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదా? ఎందుకు లేదు? ఎందుకింత అన్యాయంగా వ్యవహరిస్తున్నది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ముందుకు వస్తున్నది. కేంద్రం పర్యావరణం గురించి మాట్లాడుతున్నది, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నది, స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడుతున్నది. ఇన్ని మాట్లాడుతున్నటువంటి కేంద్రం మరి ఇప్పుడు యురేనియం గురించి ఇంత మొండిగా ఎందుకు ముందుకు పోతున్నది? ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం, ఆలోచించాల్సినటువంటి విషయం. కోట్లాది ప్రజల జీవితాలను పణంగా పెట్టి ఏం సాధించాలనుకుంటున్నారు? వీళ్ళ మీద ఎందుకు ఈ ప్రయోగాలు చేస్తున్నారు? ఇది సీరియస్గా పరిశీలించాల్సినటువంటి అంశం. ఇదంతా ఒక భాగం. కేంద్ర బీజేపీ సర్కారు ఇంత మొండిగా వ్యవహరిస్తూ ఉంటే ఏం జరిగినా పర్వాలేదు, మేము మాత్రం చేయాల్సింది చేస్తామనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉంటే మరి తెలంగాణ బలైపోతున్నది. బంగారు తెలంగాణ గురించి చెప్పిన టీఆర్ఎస్ సర్కారు బలైపోతున్న తెలంగాణ గురించి ఎందుకు ఆలోచించట్లేదు? మన ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపట్లేరు? తెలంగాణ సర్కారు ఎందుకు నినదించట్లేదు? కేంద్రానికి ఎందుకు నిరసన తెలపట్లేదు? యురేనియం తవ్వకాలు ఆపాలని ఎందుకు డిమాండ్ చేయట్లేదు? కేంద్రం మీద ఎందుకు ఒత్తిడి చేయట్లేదు? ఇది ఇప్పుడు అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.